హలో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను అదేంటంటే మీరు పీరియడ్ టైంలో ప్యాడ్స్ కానీ క్లాత్స్ కానీ వాడుతూ ఉంటే మీరు అవి వాడకపోవడం మంచిది ఎందుకంటే ప్యాడ్స్ మీరు టైం టైం మార్చకపోతే దానివల్ల క్యాన్సర్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటుంది మరియు క్లాత్ అనేది హైజెనిక్ మెథడ్ కాదు సో మీరు హెల్దీగా ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే మీరు మెన్షువల్ కప్ని వాడండి ఎస్పెషల్లీ ఎవరిటి మెన్షువల్ కప్ చాలా బాగుంటుంది అది వాడడానికి మీకు మెన్షువల్ కప్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు దాంట్లో క్లియర్ అయిపోతాయి దాని మెన్షువల్ కప్ అనేది మీకు ఒక హైజీనిక్ వే అలాగే ఇది ఒక రియూజబుల్ కాన్సెప్ట్ మీరు చాలా రోజులకి రియూజ్ చేయొచ్చు హైజనిక్గా ఉంటుంది మీకు ప్రైవేట్ బాడీ పార్ట్స్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మూన్ ట్రీప్స్ హ్యాపీ సండే మీ అందరికి వీకెండ్ ని సూపర్ గా ఎంజాయ్ చేసేయండి సో ఇక్కడ చూసారా మా వాళ్ళ పొద్దులేవ్వగానే టీవీ చూస్తున్నారు అన్నమాట ఏదో షో వస్తుంది ముచ్చట పెట్టుకుంటూ చూస్తూ ఉన్నారు దాని ఇక్కడ ఏంటంటే టిఫిన్ కోసం నేను ఇది దోశ పిండి ఉంది కదా సో దాని తోటి బోండాలు చేస్తా ఉన్నాను నా స్టైల్లో బోండాలు వీటిని పునుగులు కూడా అంటారు బోండాలు కూడా అంటారు మీ ఇష్టం దెన్ ఇక్కడ ఏంటంటే నాది కొత్త కుక్కర్ ఉంది గేక్ రూపుది సో ఆ కుక్కర్ రమ్యకి తీసి చూపిస్తా ఉన్నాడు శేఖర్ రమ్య చూస్తా వద్దు ఒకసారి చూపించు అంటేను తీసామన్నమాట సో ఆ కుక్కర్ అయిపోయాక మళ్ళీ పైన పెట్టేస్తా ఉన్నాను కొన్ని థింగ్స్ నేను కొత్త అలాగే ఉంచుకుంటాను ఎందుకంటే కొత్త ఇంట్లోకి వెళ్ళినాక వాడుకోవచ్చు అని చెప్పేసి శేఖర్ నేను కొన్ని కొన్ని కొత్తగా వచ్చిన నాకు కొలాబరేషన్ లో మేము ఏదైనా ఏం కొనట్లేదు స్పెషల్ గా అయితే ఏం కొనట్లేదు కానీ కొలాబరేషన్ లో వచ్చినాయి గానీ ఆర్గనైజింగ్ ఐటమ్స్ గానీ అలాగే కొన్ని ఉంటాయి కదా మనకి ఏంటి గిఫ్ట్స్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఉంటాయి కదా సో అవి కానీ అన్ని అట్లా దాచి పెడతా ఉన్నాను సో ఇక్కడ సార్ నా వీడియోల కోసం కనిపించేవా అంటే సరేలే అని చెప్పేసి చూస్తా ఉన్నాడు దాని ఇక్కడ ఏంటంటే మనం పుణికలు చేసుకోవాలి పుణకులు అనొచ్చి మనం బోండాలు అని వచ్చి చేస్తే బోండాలు చిన్నగా చేస్తే పుణికలు కానీ బియ్యం పిండి వేస్తే వేస్ట్ చేస్తున్నాను ఈ రోజు పిండితో చేయట్లేదు పిండి అంత హెల్దీ కాదు కదా సో మనం దోశ పిండిలో ఇంకొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వేసేసి చేసుకోవచ్చు అనమాట సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనకి పచ్చిమిర్చిలు ఒక రెండు ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కట్ చేసి పెట్టేస్తున్నాను సో అదే ఇంత ముందు దాని ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేస్తూ ఉన్నాను డీప్ ఫ్రై చేసుకుంటాం కదా డీ ఫ్రైడ్ ఐటమ్ అండి కానీ నిజంగానే పునుకులు కానీ దోశలు కానీ తింటే విపరీతంగా నిద్ర వస్తుందండి దెన్టి బ్లాగ్ అందరికి నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి దాదాపుగా మా ఫ్యామిలీ ఎప్పుడు అలాగే ఉంటుంది హ్యాపీగానే ఉంటాం మేము సో ఇప్పుడు మనం ఏంటంటే పుణుకుల్లో పిండి నేను ఫస్ట్ ఈ గిన్నెలో వెళతాను అనుకున్నాను దానికోసం ముందు మిరపకాయలు కరివేపాకు ఆనియన్ వేసాను అనమాట దాని ఈ గిన్నెలో పిండి పట్టదు అందుకని చెప్పేసి మళ్ళీ ఇది ఏంటంటే ఇది పెరుగు బకెట్ అండి ఇది నేను ఎక్కువ శాతం పిండికి గాని వేరే వాటికి కానీ వాడుతూ ఉంటాను వేరే వాటికి ఏం వాడము దోశ పిండి అంటే వంట సామాన్లకి ఎక్కువ వాడతాను స్నాక్స్ పెట్టడానికి ఇట్లా సో దోశ పిండిలలో ఇదంతా వేయాలి ఉప్పు వేయాలి కొంచెం షుగర్ వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత పిండి కొంచెం ఎట్లా అంటే మనకి కొంచెం బజ్జీల పిండి లాగా ఉండాలి కదా సో ఎంత కావాలంటే అంత పై నుంచి మీరు వేసుకోవచ్చు బియ్య పిండి దట్టు దీంట్లో మీరు కోడ్ యాడ్ చేసుకోవాలి పుల్లగా ఉన్న మజ్జిగ అయితే ఎక్సలెంట్గా వస్తాయి పునుకులు నేను ఆ పుల్లగా ఉన్న మజ్జిగ లేదు ప్యాకెట్ మజ్జిగా ఉంది సో నేను అదే వేసేస్తా ఉన్నాను తర్వాత దీంట్లోకి లైట్ గా సోడా ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ సోడా వేసాను సో అవన్నీ వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి సేమ్ టు సేమ్ మనకు బయట హోటల్లో బోండా ఉంటుంది చూడండి అలాగే వస్తాయండి పునుకులు కానీ వేయడం రావాలి అది కరెక్ట్ గా మనం వాటిని పునుకులు అంటాం ఎందుకంటే చిన్నగా వస్తాయి హోటల్ వాళ్ళు ఇట్లా ఒక టెక్నిక్ తో వేస్తారు కదా సో వాళ్ళకి కొంచెం పెద్దగా రౌండ్గా కరెక్ట్గా కరెక్ట్ గా అన్ని సేమ్ షేప్ వస్తాయి మనం వేస్తే ఒకటి ఒకలా వస్తుంది సో ఇక్కడ నేను బ్యాటర్ని మిక్స్ చేసి సైడ్ పెట్టేసాను అన్నమాట ఒక సైడ్ మన నూనె అనేది వేడెక్తా ఉంది తర్వాత ఏంటంటే ఇక్కడ మనం జీలకర్ర వేసుకోవాలి మనం ఇట్లా డైజెస్ట్ కాని ఫుడ్ కొన్ని ఉంటాయి కదా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వాటిలో జీలకర్ర కానీ వాము కానీ కంపల్సరీ వేసుకోవాలి ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కి టేస్ట్ కూడా వస్తుంది అలాగే మన అవి తొందరగా డైజెస్ట్ అయ్యేలాగా కూడా చేస్తూ ఉంటుంది వాము అవ్వండి జీలకర్ర అవని కానీ వాము వేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే వామింగ్ ఇంకా మంచిది జీలకర్ర కంటే ఇప్పుడు సర్ది నడుస్తుంది ఏమంటారు వింటర్ నడుస్తుంది సో బెటర్ గా ఉంటుంది దాన్ నూనె కాగానే ఈ విధంగా వేసుకోవాలి పునుకులు అయితే ఇట్లా బజ్జీల లాగా వేసుకోవాలి అదే మీరు బోండా బజ్జీలు వేసుకోవాలంటే ఇట్లా మన రెండు మధ్యలో మధ్యలోంచి బొట్న వేలికి ఇంకా దాని పక్కన ఉన్న చూపుడు వేలికి నుంచి టైట్ వేసుకుంటూ వెళ్తే మనకి బోండాలు వస్తాయి నాకు అట్లా వేయడం రాదు సో నేను వేయలేదు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వేయాలి ఇదేంటంటే మీరు పిండి చే మైదాపిండి వేసారనుకోండి పునుకులు తొందరగా ఉడుకుతాయి అండి కానీ బియ్యం పిండి కదా మైదా పిండితో చేసిన పునుకులు మెత్తగా ఉంటాయి బియ్యం పిండితో చేసిన మురుకులు గట్టి పురుకులు కొంచెం గట్టిగా మందంగా వచ్చినట్టు వస్తాయి కానీ మైదా పిండి కంటే బియ్యం పిండి హెల్తీ కాబట్టి ఊరికే తినే వాళ్ళైతే బియ్యం పిండితో చేసుకుంటా ఉండండి దాని ఈ విధంగా వచ్చేసారా కానీ ఫుల్ ఆఫ్ క్యాలరీస్ అండి ఈ ఫుడ్ మేము మాకు చల్తాయి మేము ఎవరూ డైట్ లో లేము సో తర్వాత ఏంటంటే ఈ పురుకులు వేయడం కోసం నేను టిష్యూ పేపర్స్ ని తట్టలో వేస్తా ఉన్నాను మా వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్తే ఎక్కువసేపు ఎక్కువసేపు ఉండాలండి ఈ రోజు ఇంటికి ఇంటి దగ్గర సో ఫుల్ గా తినేసి బయలుదేరాలి ఎందుకంటే మళ్ళీ వచ్చాక వంట చేయడానికి లేట్ అవుతుంది మాకు సో వంట చేసి వెళ్దాం అనుకున్నా కుదరలేదు అన్నమాట సో ఇక్కడ ఏంటంటే రమ్య తీస్తూ ఉంది ఈ షూట్ చూసారా ఇక్కడ మన పుణులు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయాయి ఇవి తీసేయగానే వేడి వేడిగా శేఖర్ గాని దిరుపతన్న కానీ పిల్లలు గాని పెట్టేసింది రమ్య అట్లా చేస్తా ఉంటే అట్లా సర్వ్ చేస్తా ఉంటాం ఎందుకంటే ఈ పునుకులు గాని దోశలు గాని వేడి గాని తింటాం ఒకేసారి అన్నీ అయిపోయాక చల్లారిగా తినాలంటే ఇంట్రెస్ట్ ఉండదు సో ఇక్కడ చూసారా రమ్య నేను వేయమన్నాను ఇట్లా రౌండ్ రౌండ్గా రమ్మ ట్రై చేసింది కానీ ఇంకో పిండి లూజ్ ఉంది వదిన అది అట్లా రాదు వదిన అని చెప్పేసి చెప్పింది అనమాట సో నో ప్రాబ్లం వదిలే రమ్మ అని చెప్పేసి మళ్ళీ నేను వేశానమాట దాన్ని ఇక్కడ చూసారా మా తిరుపతి అన్న లవితో ఎట్లా అనుకుంటా ఉన్నాడో మా తేజ్గాడు మా తేజ్గాడు తిరుపతి అన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు కానీ నో 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 ఊరికే అంటాడు అన్నమాట వాడికి మామ అంటే ఇష్టం ఎందుకంటే కార్లో అన్న తిప్పుతాడు కదా సో అట్లా బాగుంటుందండి మేము అందరం కలిసి ఉంటే అసలు టైం ఎట్లా గడిచిపోయేదివా అర్థం కాదు దాన్ని ఇక్కడ చూసారా తేజుకి లవికి తేజ్ అంటే ఇష్టం కానీ తేజ్ ఏం చేస్తాడు ఎక్కువ అక్షయ్ దగ్గర ఉంటాడు లవి ఏది తీసుకుంటే తేజ్ గడికి అదే కావాలి పం లవి చిన్నోడు కదా పోం బంగారు కొండ ఏది ఉన్న సాక్రిఫైస్ చేస్తాడు వాళ్ళు బాంబర్దిని అడిగితే సరే ఇచ్చేస్తాడు బాంబర్ది చిన్నోడు కదా అన్న అనుకోండి ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటాడు సైలెంట్గా నేను వాళ్ళందరూ తింటా ఉన్నారు కదా అన్నీ రెడీ అయిపోయి నేను ఎప్పుడు ఏ టిఫిన్ తిన్నా సైడ్ నాకు ఛాయ్ కావాలి సో నేను అందరు తిన్నా కానీ చాయ్ తాక్కుంటూ తింటా ఉంటాను అందరు తినుకుంటూ చాయ్ తాగారు కదా సో వాళ్ళకి చాయ్ ఇచ్చినట్టు ఉంటుంది నేను ఛాయ్ తాక్కుంటూ తిన్నట్టు ఉంటుంది కాబట్టి నేను ఎండ్లో తా తింటాను అనమాట దెన్ అత్తయ్యమ్మ అత్తయ్య ఏంటంటే ఫుడ్ తినదండి తిన్నదండి ఇప్పుడు పునుకులుగా నాలు తినేస్తుంది అమ్మ చాలు చాలు చాలా అంటుంది సో అత్యా తిని లెక్కలోకి మాకు అప్పుడప్పుడు దాన్ని ఇక్కడ ఏంటంటే చూసారా ఈ కప్పులో చాయ్ ఎవరు తాగినా మట్టి కుండల్లో ఛాయ్ తాగినట్టుగా ఉంటుంది అంటారు మన సందీపాలు వచ్చారు కదా ఆంటీ అన్న అన్నదన్నమాట అట్లా భలే అవ్వొచ్చింది నాకు పాత కాలంలో మట్టి కుండల్లో ఛాయ్ తాగితే ఇలాగే ఉండేదిరా అని చెప్పి అన్నింది సార్ పర్ఫెక్ట్గా చాయ్ రెడీ అయిపోయింది మీరు రెడ్ లెప్పులు తాగండి రెడ్ లెప్పులు తాగితే హెల్తీగా ఉంటారు హెల్దీగా ఉండడం పాటు ఎలాంటి రోగాలు రావో చెప్పేసి యాడ్ వస్తా ఉంది నేను ఇక్కడ చాయ్ తీసుకెళ్తున్నాను ఫ్యామిలీ అందరం లాస్ట్కి ఎంత బిజీ ఫ్యామిలీ అయినా కానీ టీ తాగే టైంలో అందరు కలిసి ఒకేసారి టీ తాగుతారు ఎందుకంటే పదిసార్లు చాయ్ వేడి చేసుకోలేదు కదా సో టీ తాగే టైం ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఫ్యామిలీ టైంలో ఎందుకంటే చూసారా చాయ్ వేడిగా ఒకేసారి ఉంటుంది ఆ వేడి చాయ్ తాగడానికి అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చడి పెట్టుకుంటూ అవుతూ ఉంటారు సో ఛాయ్ తాగడం అయిపోయాక మేము రెడీ అయిపోయి మేము వెళ్తున్నాం ఇంటి దగ్గరికి చూసారా ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే ఈరోజు కొన్ని ఏమంటా సీలింగ్ పని ఉంది సో దానికి కొన్ని కొన్ని రిపేరింగ్ చేయాల్సినవి ఉన్నాయి మళ్ళీ ఇంకెక్కడైనా అప్డేషన్స్ అని మొత్తం చూసుకోవాలి ఎందుకంటే ఓవరాల్గా ఇంటి పని మొత్తం అయిపోయి ఇంకో టూ డేస్ వాళ్ళు కీ మార్క్ ఇచ్చేస్తారు సో మళ్ళీ మనం చేయించుకోలేము కదా ఇప్పుడు వాళ్ళు చేస్తా అన్నప్పుడే మొత్తం చేయించుకోవాలి ఇంకా అప్డేషన్స్ ఏమైనా ఉంటే ఇంకా చిన్న చిన్న మైనర్ గా ఏదైనా మిస్టేక్స్ జరిగినాయి కానీ ఏదైనా వర్క్స్ అనేవి ఏదైనా ఉంటే అవన్నీ చెప్పడం కోసం వెళ్తున్నాం అనమాట దాన్ని కొంచెం బాత్రూమ్స్ తీసుకొచ్చినట్టు తొట్టిలు కానీ ట్యాప్స్ కానీ అన్ని పెట్టారు కదా అవన్నీ మీతో షేర్ చేస్తాను ఈ లో తీసిన కొంచెం మినిట్స్ మీతో షేర్ చేస్తున్నాను గానీ మేము ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కొత్త ఇంటి దగ్గర ఉన్నాము సో తేజుగాడు అక్షయ్ ఇద్దరు ఫస్ట్ వచ్చి చూసారా తేజుగాడిని అక్షయ్ సూపర్ గా చూసుకుంటాడు తేజుగాడు ఎప్పుడు బావ బావ బావా అక్షయ్ జుట్టు లవ్ జుట్టు తిరుగుతా ఉంటాడు అన్నమాట సో ఇక్కడ మేము వెళ్తున్నాం అన్నమాట చూసారా ఇక్కడ మేము ముందట శేఖర్ అన్నయ్య డ్రైవి డ్రైవింగ్ చేస్తున్నాడు శేఖర్ అండ్ లవ్ యూ కూర్చున్నారు వెనకాల మేము అందరం కూర్చున్నాము చాలా మంది అన్నారు తిరుపతి అన్న పోలీస్ అని అవునండి తిరుపతి అన్న పోలీసు ఏ ఏరియాలో ఉంటే అడిగి చెప్తాను నేను మీకు లేకపోతే రమ్య చెప్తుంది సో వాళ్ళ ఇంటి సైడ్ ఏరియాలో అన్న పోలీస్ అనమాట ఇక్కడ చూసారా ఇదేంటంటే మనకి మాకు ఎంట్రీలో ఫాల్ సీలింగ్ ఫాల్స్ సీలింగ్ పాలీ సీలింగ్ ఫాల్ సీలింగ్ మీకు ఏది అనిపిస్తే మీరు అది అనుకోండి నాకైతే ఫాల్స్ సీలింగ్ అని చెప్పారు సో నేను అదే ఫాలో అవుతున్నాను సో ఇది ముందు మాకు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మనకి బండి పార్కింగ్ ప్లేస్ సో అక్కడ శేఖర్ చాలా సెలెక్టివ్ గా తనకు నచ్చిన కలర్స్ తెప్పించుకున్నాడు దెన్ ఇదేంటంటే ఇక టీవీ దగ్గర షెల్ఫ్లు మీరు ముందు చూస్తుంటారు ఆ షెల్ఫ్ తీపి తీపిచ్చామన్నమాట అక్కడ వుడ్ వర్క్ చేపిస్తా అని చెప్పేసి దాని పైన ఇది ఈ కలర్ వచ్చింది ఇదేంటంటే గూగుల్లో ఈ డిజైన్ చూసి వాళ్ళు వేసిన డిజైన్కి ఏ కలర్ సెట్ అవుతుందని చూస్తున్నాము ఇక్కడ శేఖర్ నన్ను తిడుతూ ఉన్నాడు నమ్మేక చెప్తున్నాడు అసలు వీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏది చెప్పట్లేదు సెలెక్టివ్గా ఉండాలి కలర్ సెలెక్ట్ చేయమంటే నీకు నచ్చింది వేయమంటుంది అది నేను చెప్తే తిడుతూ ఉన్నాడు నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు హస్బెండ్ తిడితే సూపర్గా అనిపిస్తూ ఉంటుంది కదా నేను ఇక్కడ షే ఆ తిరుపతి అన్న ఏంటంటే తేజ్గాడు మట్టిలో ఎక్కువ ఆడుతున్నాడు అందుకని వాడిని కొప్పడుతున్నాడు అనమాట వాడు వాళ్ళ బాబా కొప్పడితే నోనో నోనో అంటాడు కానీ వాడు భయపడే అంటే తిరుపతి అన్నకే కొంచెం భయపడతారు వాడికి ఎవ్వరంటే భయం లేదు ఒకటైతే నేనంటే కొంచెం భయం మళ్ళీ తిరుపతి అన్న అంటే కొంచెం భయం ఎందుకంటే మేము ఇద్దరం కొప్పడతాం అండి ఏదని చేస్తే వీళ్ళు మిగిలిన ముగ్గురు అత్తయ్య శేఖర్ రమ్య వాళ్ళు గారభం చేస్తారు అనమాట ఇక్కడ చూసారా నిన్న ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ పని అయిపోయి అయింది ఆ సో అక్కడ చిన్నగా బల్బ్ పెట్టే హోల్డర్స్ ఉంటాయి కదా అవి గానీ మాకు స్విచ్ బోర్డ్స్ కానీ కొంచెం తక్కువ పెట్టారు సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము ఇక్కడ తేజు అక్షయ్ పిల్లలకి ఏంటంటే లేట్ అయింది కదా సో నేను చిప్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను అవి తింటా ఉన్నారు మంచిగా ముచ్చి కూడా షేర్ చేసుకుంటూ తింటారు మా పిల్లలు దాన్ని ఇక్కడ చూసారా ఇది ఎలక్ట్రిషియన్ అవుతున్నాను అనమాట పైన ట్యాప్ కావాలి ప్లంబర్ ఇతను ప్లంబర్ అండి పైన ట్యాప్ పెట్టలేదు సో పైన మాకు ట్యాప్ కావాలి ఒక లైట్ కావాలని చెప్పేసి తిరుపతి అన్న ఆయనకు చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఒకరమే అన్ని చూసుకుంటే ఎక్కడో ఏదో ఒకటి మర్చిపోతా ఉన్నాం ఇప్పుడు అత్తయ్య చూసిన దగ్గరికి అత్తయ్యకి ఎక్కడ అనిపిస్తే ఎక్కడైనా ఏదైనా తక్కువ ఉంది ఇది ఇక్కడ లేదంటే అత్తయ్య చెప్తా ఉంది తిరుపతి అన్న ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి తిరుపతి అన్నకు ప్రతి వాళ్ళ ఇంటి వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు ఏదైనా చిన్నగా లేకపోయినా అవి ఇప్పుడు చేయించుకున్నాడు కదా సో అవి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే చేయించు ఇప్పుడే చేపించండి అన్నట్టుగా తిరుపతి అన్న ప్రతి ఒక్కటి చెప్పారు చెప్తా ఉంటాడు సో అట్లా అందరు ఆ ప్లంబర్ కి ఇంకా పెయింటర్ కొన్ని ఒక దేవుడు రూమ్ కి సేమ్ పెయింట్ వేస్తాడు ఆ పెయింటర్ కానీ అందరికి అన్ని చెప్పడానికి ఎక్కువసేపు ఉన్నాం అనమాట ఇల్లు మాత్రం చాలా డస్ట్ గా ఉంది దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది మా బెడ్రూమ్లో లో బాత్రూమ్ అనమాట కొత్త బాత్రూమ్ అంటే ఇంకా వాడలేదు తొట్ట తొట్టెలు పెట్టించారు సో ఇది నేను పెట్టించాను అండి మేము సెలెక్ట్ చేస్తాం మీతోటి ఎందుకంటే మనం ఇట్లా వెనుక అలా ఉంటుంది కదండి బాత్రూంలో లో ఫ్లెష్ కొట్టడానికి అది విరిగిపోతుంది ఎందుకంటే మేము ఇప్పుడు ఉన్న ఇంట్లో బెడ్రూమ్లో లో రెండు మూడు సార్లు విరిగిపోయింది అందుకని ఇది పెట్టించాము ఇది చిన్న బుజ్ సింక్ అన్నమాట సూపర్ కదా సింక్ వాష్ బేసిన్ వాష్ బేసిన్ కదండి వాష్ బేసిన్ అనమాట చిన్న వాష్ బేసిన్ ఆ సబ్బు పెట్టేది ఒకటే ఉంటే మేము రెండోదిగా పెట్టించాము దానివి మా ట్యాప్స్ ట్యాప్స్ మాకు ఇక్కడ ఏంటంటే ట్యాప్స్కి కి ఈ టాయిలెట్ తొట్టికి వాటన్నిటికి మాకు ఎక్స్ట్రా ఖర్చు అయింది బేసిక్ గా మీరు ఏదైనా ఎవరైనా బిల్డర్స్ దగ్గర ఇల్లు కొన్నప్పుడు వాళ్ళు టెన్ థౌజండ్ ఖర్చులో ట్యాప్స్ కానీ మన లాట్రిన్ కూర్చునే తొట్టిలు కానీ ఇవన్నీ తీసుకొస్తారు మాకు పైగా ఫార్టీ థౌసండ్ ఎక్కువ అయిందండి ఎందుకంటే ఈ తొట్టి ఒకటి ఫైవ్ థౌజండ్ అట్టు ఒకదానికి ఇది ఏంటంటే మనం బట్ పట్ ఇది మీ ఇంట్లో చాలా మంది ఇంట్లో ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను బటన్ ప్రెస్ చేయగానే మనకి అంత క్లీన్ అయిపోతుంది అనమాట దెన్ ఇవన్నీ శేఖర్ గారు చెప్పేసిన అప్డేషన్స్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి ఈసారి వచ్చిన అప్డేట్ మీతో షేర్ చేస్తా ఉన్నాను చాలా మంది మీ కొత్త ఇంట్లో ఫస్ట్ లాగ్ చూడాలని దక్క అన్నారు కదా మేము ఏప్రిల్ వచ్చేస్తామండి చేస్తామండి ప్రవేశం సో అప్పుడే షేర్ చేస్తాను ఫస్ట్ లాగ్ ఇదిగో ఫస్ట్ లాగ్ లాగానే మా ఇంట్లో ఇంతసేపు మేము ఎప్పుడు లేవు దెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూపిస్తాను చూసారా ఈ టా ట్యాప్స్ ఏంటంటే సందీప్ వాళ్ళు ఇంట్లో ఉన్నాయి అందుకే మళ్ళీ ఏంటంటే ఫ్యూచర్ లో వాటికి ఏం రీపేర్ రాకూడదు వాటిని బట్టి అప్పుడప్పుడు ట్యాప్స్ సరిగా రావు కదా సో రాకూడదు అని ఇట్లాంటి ముందే మంచిగా పెట్టించుకుంటా ఉన్నాము సో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో ఉన్న బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో ఉన్న బాత్రూమ్ కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఓవరాల్ గా ఇది సో ఇది మనం నొక్కితే వాటర్ వచ్చేసి ఫ్లష్ అయిపోతుంది మేము ఇప్పుడు ఉన్న ఇంట్లో రెండు మూడు సార్లు అది పడిపోయింది ఎట్లా పడిపోయింది తెలియదు ఆ ఐటమ్ మనం నొక్కితే వాటర్ వస్తాయి చూడండి అది సో అది నాలుగు రెండు మూడు సార్లు చేయించాల్సి వచ్చింది మళ్ళీ ఊరికే ఊరికే చేయించడం కంటే ఒకటేసారి మంచి తీసుకుంటే బెటర్ అని దాని ఇది వెళ్ళిపోయే ముందండి మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంటికి వెళ్ళిపోయేసే మాకు ఫోర్ అయింది మేము వచ్చింది టెన్ థర్టీకి వస్తే ఇంటికి వెళ్ళడానికి ఫోర్ అయింది దాని ఇక్కడ ఏంటంటే కొంచెం గుంతలాగా ఉంది అత్తయ్య అక్కడ నుంచి నీళ్లు ఇంటి గొడ పైన చెప్పి దానిలో రాళ్ళు వేస్తే తేజ్గా దానిలో రాళ్ళు వేస్తాను ఉన్నాడు వేస్తానే ఉన్నాడు వాళ్ళ నాన్న ఏదైనా సపోర్ట్ చేస్తా ఉంటాడు అనమాట ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ లైక్ మాకు చాలా యూజ్ అవుతుంది దాని ఇది వచ్చేసి సింక్ అండి వాష్ బేసిన్ సింక్ ఏమంటారో తెలియదు అని వాష్ బేసిన్ ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హాల్లో పెట్టించారు నాకు ఎందుకో ఇది నచ్చలేదు శేఖర్ గారికి నచ్చింది ఇది రమ్మే వాళ్ళ ఇంట్లో ఇట్లానే ఉంది కదా సో సేఫ్ గా ఉంటుంది పైపు కనిపించకుండా ఉంటుంది అని శేఖర్ పెట్టించాడు సో అంతే ఫ్రెండ్స్ ఆ వాష్ బేసిన్ అయితే నాకు నచ్చలేదు మళ్ళీ రిప్లేస్ చేద్దామంటే శేఖర్ గారు ఉన్న లే ఇప్పుడు లే అన్నాడు సో ఇది రిప్లేస్ అనేది చేయలేదు మేము దాని ఫ్రెండ్స్ మేము రిటర్న్ వెళ్ళిపోయాము ఇంటికి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నస్తే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు మన ఇంటిప్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా బుజ్జు తేజ్గాడు ఒక దగ్గర డ్యాన్స్ చేశాడండి అది సీన్ నేను డిలీట్ చేయాల్సి వచ్చింది కోపా కిందికి వస్తుందని చెప్పేసి ఓకేనా ఎప్పుడైనా షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను కలుస్తాను మరొక వ్లాగ్లో అంతవరకు బాయ్ బాయ్ టాటా టేక్ కేర్